రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న వరంగల్ ను రెండో రాజధానిగా డెవలప్మెంట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికే కూడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన 863 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ కోసం 205 కోట్లతో భూ సేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం ఆదివారం సాయంత్రం మరికొన్ని ప్రాజెక్టులకు కూడా బడ్జెట్ కేటాయించింది. దీంతో ఓరుగల్ డెవలప్మెంట్ వడివడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ కు రెండో రాజధానిగా డెవలప్మెంట్ చేస్తామని హామీ ఇవ్వడం, అందుకు అనుగుణంగా వరంగల్ పర్యటనకు ముందే ఇచ్చిన హామీలు అమలు చేస్తుండటంతో ఓరుగల్ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ తరువాత రాష్ట్రానికి రెండో రాజధానిగా అభివృద్ధి చెందుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వరంగల్ కు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. దీంతో వరంగల్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ప్రజాపాలన తొలి ఏడాది పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హనుమకొండ, వరంగల్, కాశీపేట ట్రైసిటీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్ మహానగరం అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా 4,962.47 కోట్లు కేటాయించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో వివిధ విభాగాల పరిధిలో నగరంలో చేపట్టే పనులకు ఈ నిధులు మంజూరు చేసింది. విజయోత్సవాల్లో భాగంగా కొన్ని పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ వరుసగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత అంతటి ప్రాధాన్యమున్న వరంగల్ ను రెండో రాజధానిగా డెవలప్మెంట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. ఇప్పటికీ కూడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కు భూములు ఇచ్చిన 863 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ కోసం 205 కోట్లు భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ చెప్పండి. ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలకు మరికొద్ది సేపట్లో హనుమకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సంబరాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం నుండి ఆయన వరంగల్కు బయలుదేరారు. మరో 20 నుంచి 25 నిమిషాల్లో ముఖ్యమంత్రి హనుమకొండలోని కుడా ఆవరణలో ఆయన దిగబోతున్నారు. అక్కడే ఉన్న కాలోజీ కళాక్షేత్రాన్ని ఆయన ప్రారంభిస్తారు. ప్రారంభించి ఆర్ట్ గ్యాలరీని సందర్శించిన తర్వాత ఆయన నేరుగా ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని ఇందిరా మహిళా శక్తి విజయోత్సవాల పేరుతో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు సహచర మంత్రులందరూ కూడా దీంట్లో పాల్గొనడానికి వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100,000 మంది మహిళలతో ఈ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే మహిళలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో సభలో పాల్గొనేందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2:30 హనుమకొండలో దిగుతారు. దిగిన తర్వాత ఈ ప్రాంగణానికి 3:30 ప్రాంతంలో వస్తారు. అప్పటికే కిక్కిరిసిన ఈ సభా వేదిక నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అంతకుముందే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు కొండా సురేఖ, అదేవిధంగా సీతక్క వారు కూడా ప్రసంగిస్తారు. అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు నాయన రాజేందర్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. అన్ని ఏర్పాట్లు చేశారు కాబట్టి విజయోత్సవ సభను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే అన్ని ఏర్పాట్లు కూడా
చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే వరంగల్ జిల్లాకి, వరంగల్ నగరానికి, ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, కాజీపేట ఈ ట్రైసిటీస్కి సంబంధించి 4,962 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. విడుదల చేసిన నిధులన్నీ కూడా ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. వీటన్నింటినీ కూడా వివిధ పనుల కోసం ఉపయోగిస్తుంది. ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం 41,70 కోట్ల రూపాయలు, మామనూరు ఎయిర్పోర్టు భూసేకరణ కోసం 2,005 కోట్లు, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు కోసం 160.92 కోట్లు, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్లో రోడ్లు, స్కూళ్ల సదుపాయాల కోసం 33.60 కోట్లు, టెక్స్టైల్ పార్కు నిర్వాసిత రైతులకు, ఇందిరమ్మ ఇళ్లకు 43.15 కోట్లు, అదేవిధంగా కాళోజీ కళాక్షేత్రానికి 85 కోట్ల రూపాయలను, వరంగల్ నుండి వరంగల్లోని పరకాల నుంచి ఎర్రగట్టుగుట్ట వరకు రోడ్డు విస్తరణకు 65 కోట్లు, నయీం నగర్ బ్రిడ్జి నిర్మాణానికి 8.30 కోట్లు, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్కు 32.50 కోట్లు, ఇన్నర్ రింగ్ రోడ్డుకు 80 కోట్లు, భద్రకాళి ఆలయం వద్ద పాలిటెక్నిక్ కాలేజ్ కొత్త భవనానికి 28 కోట్లు, గ్రేటర్ వరంగల్ పరిధిలో రోడ్ల నిర్మాణానికి 49.50 కోట్లు, వరంగల్ ఉర్దూ భవన్ షాదీఖానకు 1.50 కోట్లు, ఇలా మొత్తం 4,962 కోట్లను ఈ ప్రభుత్వం ఇప్పటికే మంజూరు చేసింది. వేదిక మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని అన్నింటినీ ప్రకటించబోతున్నారు, వీటన్నింటినీ ప్రస్తావించబోతున్నారు. ఈ సభను కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వం పార్టీ రెండు అందులో భాగంగానే భారీ సభను నిర్వహించాలని తలపెట్టింది. మొదటగా ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభతో వరంగల్ జిల్లా కేంద్రంలో ఈ సభను నిర్వహిస్తుంది. తర్వాత కరీంనగర్లో యువశక్తి పేరుతో కరీంనగర్లో సభ నిర్వహిస్తుంది. ఆ తర్వాత చివరిగా హైదరాబాద్లో చివరి సభను. మూడు సభలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన కారణంగా ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ ఏకరువు పెట్టేందుకు కోసం ఈ సభలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మూడు సభలు నిర్వహించాలనుకున్నారు. ఇది మొదటి సభగా చెప్పొచ్చు. ఈ సభను విజయవంతం చేయడం కోసం ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు, ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాలకి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఇక్కడే ఉంటుంది. భారీగా చెక్కుల పంపిణీని కూడా ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీద చేయబోతున్నారు. పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమం అయిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు, సెక్రటరీలు అందరూ కూడా ఈ సభకి హాజరవుతున్నారు. అదేవిధంగా భారీ వేదికలను ఏర్పాటు చేశారు, మనం చూడవచ్చు. ఈ వేదిక మీద ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గ సహచరులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇతరత్ర ప్రభుత్వ పెద్దలు ఉంటారు. మరో వేదిక పక్కనున్న వేదిక పైన సాంస్కృతిక కళాకారుల కోసం, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఆ వేదికను ఏర్పాటు చేశారు. దీంతోపాటు ఇటువైపు రెండు భారీ ఏర్పాట్లను చేశారు. మహిళలందరికీ కూడా ఏ విధమైన ఇబ్బందులు తలెత్తకుండా, వారికి ఎండవేడి రాకుండా, అదేవిధంగా వాటర్ సప్లై, అన్ని ఏర్పాట్లను ఈ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏం మాట్లాడబోతున్నారనే అందరిలో ఒక ఆసక్తి ఉంది. రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా దీన్ని గమనిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సహజ సిద్ధమైన ప్రసంగాన్ని ఇక్కడ కూడా చేస్తారా లేదా చూడాల్సి ఉంటుంది. మూసీ నది ప్రక్షాళన మీద ఇప్పటికే మూసీ నిద్ర పేరుతో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు, ఆయన మూసి నిద్రం చేశారు. అదేవిధంగా బండి సంజయ్ కూడా వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతోపాటు బీఆర్ఎస్కు సంబంధించి లగచర్ల ఘటన ఒకటి ఉంది. లగచర్ల బాధితుల పేరుతో ఇప్పటికే ఢిల్లీకి కేటీఆర్, సత్యవతి రాథోడ్ వీరందరూ ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ మానవ హక్కుల కమిషన్ కలిశారు. ఈ అన్ని సంఘటనలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, ఏం చేయబోతున్నారు అనేది రాజకీయ వర్గాల్లో అంత ఆసక్తి ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రకటనలు వస్తాయి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలకు ఇంకేమైనా వరాల జల్లు గురవబోతుందా, అదేవిధంగా ఇప్పటికే 4,962 కోట్లు కేటాయించింది వరంగల్ నగరానికి ప్రభుత్వం, దీనితో పాటు ఇంకా ఏమైనా ప్రకటనలు, లేకుంటే వరాలు, లేకుంటే ఇంకేమైనా రాబోతున్నాయా అనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సుధాకర్, మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం అయితే విజయోత్సవ సంబరాలు నిర్వహించాలని నిర్ణయించింది. మరి ఈ నేపథ్యంలో ఆ విజయోత్సవ సంబరాల ఏర్పాట్లు ఏ విధంగా కొనసాగుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్న సందర్భంగా
ప్రజాపాలన విజయోత్సవాల సంబరాల పేరుతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఏడాది కారణంగా తెలంగాణ ప్రజానీకానికి ఈ ప్రభుత్వం ఏం చేసింది అనేది చెప్పబోతున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఇతరత్ర నాయకులు అదే విషయాన్ని చెప్పబోతున్నారు. దీంతోపాటు పూర్తిగా మహిళలకు సంబంధించిన సభ కాబట్టి మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ 2500 భరోసా కానీ, లేకుంటే ఇతరత్ర మహిళలకు ఇస్తున్న గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీ కానీ ఇలాంటివన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ వాటినే చెప్తారు. అదేవిధంగా ఏం సాధించారని విజయోత్సవాలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ప్రభుత్వం సాధించింది ఏంటి, అనేక హామీలు ఇచ్చింది, ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటూ బీఆర్ఎస్ బీజేపీ విమర్శిస్తున్న నేపథ్యంలో వాటికి ఏం సమాధానం చెప్పబోతున్నారు సీఎం, అదేవిధంగా మంత్రులు అనేది చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చెబుతూనే ప్రతిపక్షాలు ఏదైతే విమర్శలు చేస్తున్నాయో ఆ విమర్శలకు కౌంటర్ వేసే రకంగా ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడబోతున్నారు. సుధాకర్, మరి రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్ అయితే రేవంత్ రెడ్డి రెండో రాజధానిగా డెవలప్మెంట్ చేస్తానంటూ చెప్తున్నారు, మరి ఈ నేపథ్యంలో ఒంగోలు నగర వాసుల స్పందన ఏ విధంగా ఉంది? వరంగల్ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీగా నిధులు కేటాయించారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది, అదేవిధంగా కూడా మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించింది, పాలిటెక్నిక్ కళాశాల వచ్చింది, అదేవిధంగా భద్రకాళికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి, అదేవిధంగా కార్పొరేషన్కు నూతన బిల్డింగ్ వచ్చింది, నయీం నగర్ బ్రిడ్జ్ పైన నాలాపైన బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది, అదేవిధంగా కాలోజీ కళాక్షేత్రం పూర్తయింది. ఇవన్నీ కూడా వరంగల్ నగరానికి ఒక మహర్దశగా పేర్కొనవచ్చు. సుదీర్ఘకాలంగా ఇవేవి పూర్తి కాలేదు కాబట్టి ఇవన్నీ వస్తున్నందుకు వరంగల్ నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఈ వేదిక పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇంకేమైనా ప్రకటించబోతున్నారా, ఇంకేమైనా హామీలు ఇవ్వబోతున్నారనే ఆతృతతో కూడా ప్రజలు చూస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. We'll be right back.